Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానాడు పండుగ వేళ చంద్రబాబుకు బిగ్ షాక్. టీడీపీకి కీలక నేత గుడ్ బాయ్. టీడీపీ దివంగత నేత లాల్ జాన్బాషా సోదరుడు జియావుద్దీన్ పార్టీని వీడి కొద్ది రోజులు కూడా గడవక ముందే అధినేత చంద్రబాబుకి మరో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన టీడీపీ కీలక నేత పార్టీకి గుడ్ బాయ్ చెప్పేశారు. 3 దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందించిన సీనియర్ నేత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా మాస్టారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీని విడుతూ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత 2వ మహానాడు జరిగిందని, ఇప్పటికైనా చంద్రబాబు మారతారేమోనని చూశాను కానీ ఆయనలో మార్పు రాలేదన్నారు. పార్టీ కోసం 32 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డానని, పార్టీ అవకాశాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా ఎప్పుడూ బాధపడలేదన్నారు. కష్టపడి పనిచేసే వారికి స్థానం కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు. పదవి కోసం పార్టీలో మారే వ్యక్తిత్వం తనది కాదన్నారు. 2-3 పత్రికలను చేతిలో పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో పనిచేసే వ్యక్తులకు సరైన స్థానం కల్పించకపోవడంతోనే చాలామంది దూరం అవుతున్నారని, ఇంకెంతకాలం మోస్తారని రాజా మాస్టారు ప్రశ్నించారు. పార్టీలో ఉండి ఆర్థికంగా చాలా దెబ్బతిన్నానన్నారు. కరోనా సమయంలో కూడా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు చాలామంది చనిపోయారని, చనిపోయిన కార్యకర్తలకు పార్టీ తరఫున ఎలాంటి సాయం చేయలేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై జూమ్ మీటింగ్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు మరికొందరు అనుచరులు పార్టీకి రాజీనామా చేశారు. రాజా మాస్టారు గుంటూరు టీడీపీలో సీనియర్ నేత. ఆయనకు నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద బాబు, పలువురు ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన రాజీనామా ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.